టైం రావాలి నాయన. రాజమాత శివగామి మా తాత గడ్డి పీకాడు, మా నాయన గడ్డి పీకాడు, నేను గడ్డి పీకా, నువ్వే పీకావరు నా గడ్డి, నా గడ్డి. సారీ జల్లా ఎన్నాళ్ళు ఈ సేనాధిపతి బతుకు, రోడ్డు మీదకి వెళ్తే ఫో అంటున్నారు, ఫో అంటున్నారు. పెంచుకున్న పెంపుడు కుక్క ఈడు వచ్చాడంటే ఏదో ఒకటి తీసుకొని వచ్చే ఉంటాడు. కట్టప్ప, ఏంటి విషయం? రేపు రాజు బలికి పట్టాభిషేకం జరుగుతుంది. అది చెప్పడం ఈడు టిక్కు 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 అంటూ ఊపుకుంటూ వచ్చి మనకి చెప్పడం. సమయం రావాలి నాయన. ఏంటి సమయం? కనీసం రాజ్యంలో ఉన్న ఈ కుక్కకున్న మర్యాద కూడా మనకు లేదు. చెప్పు పల్లా, ఏంటి ఆలోచిస్తావు? నాయన ఏం చేద్దాం చెప్పు. నీ అమ్మను చంపుదామా? రోజు తాగే బ్రాండ్ తాకుండా బ్రాండ్ మారిస్తే ఎలాగ అనిపిస్తుంది నాయన? ఏ బ్రాండ్ తాగినా ఇదే మాట జల్లా. నాయన మీ తాత పీకంది, నువ్వు పీకంది, నేను పీక చూపిస్తా. లొట్టప్ప, రేపు పట్టాభిషేకం వస్తామని రాజమాతకి చెప్పండి. మీరు బయలుదేరండి, రేపు పట్టాభిషేకం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఏంటి
యుద్ధం చేసేది. నీ కొడుకు రాజ్య పర్యటనకి వెళ్లి అడవుల్లో జంతువులతో తిరుగుతున్నాడు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఆ అడవుల్లో ఒక చింపాంజీ వెనకాల పడ్డాడంట. వాణ్ణి తీసుకొచ్చి రాజ్యం చేస్తావా? మేము మనుషులం కాదా? మా నాన్న నాయకుడు కాదా? నేను నాయకుడు కాదా? ఇంకొకసారి నా కొడుకు నా కొడుకు అన్నావంటే రెండో చేయి కూడా ఇరకదొబ్బుతా. లేకపోతే సింహాసనం నీ కొడుకు ఇవ్వకుంటే ఎవడో పెంపుడు కొడుకిస్తావా? నువ్వు ఇప్పటికే రాళ్లకు బొక్కలెట్టి బొక్కలెట్టి కోటలు సిమెంట్ అంతా అయిపోయి దోవలు కుట్టి రాత్రులు చచ్చిపోతున్నాను. ఇంకొకసారి కానీ గోడలకు కన్నాలు ఇట్టావనుకో ఆ ఉన్న రెండో చేయి కూడా నేనే ఇచ్చేస్తా. నా కొడుకు నా కొడుకు. తెలుసుకున్నాను రాజమాత, వాడు రాడు, నాకే పట్టాభిషేకం చేయించు. చూసావా నాయనా, రక్తం పంచుకున్న కొడుకు కన్నా పెంపుడు కొడుకుకే తల్లికి ప్రేమ ఎక్కువైపోయింది. పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది, లేకపోతే మంచిగా ఉండదు. వట్టప్ప చెప్పు చెప్పు. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? ఈ దేశానికి కాపే రాణిని. ఏంటే రాణి, పిడుగుపడ్డ తాడి చెట్టు ముఖం నువ్వును? నా అందం కోసం ఎంతో మంది రాజులు, ముఖ్యంగా సుడిగారి సుధీర్ నా కోసం ఎంతో కాలంగా వెయిట్ చేశారు తెలుసా? నువ్వు చెప్పుకొని తిరగాల్సిందే నీ సుడిగారి సుధీర్ గురించి. నా రవి ఎన్నిసార్లు ఆయనకు పడ్డా నీకేం తెలుసే? ఏరా, అడవి సంచారికి వెళ్ళే వాడిని మనుషులు చేసుకోవాలి కానీ చింపాంజీ దాన్ని చేసుకొచ్చావు. నీ వల్లనే. ఏమైందిరా? ఆ రోజు పందులు నంపమని పంపించినావు. నేను పందులు నంపుతుడే కర్రగానే ఉంది, ఇది కర్రగానే ఉంది, ఇది పోయి గప్పని కూర్చో దాన్ని కూర్చుకుంది. తీరా చూస్తే నన్ను కాపాడండి, నన్ను తాలిగట్టన్నది. ఓన్లే చచ్చిపోయే మూసలు కదా అని తాలిగట్టిన. మిగతా పందులు అన్నీ చచ్చిపోయినా ఇది మాత్రం దావలేదు, ఇది మాత్రం దావలేదు. మా రాజు బలిని మోసం చేసి నీకు రాజ్యం కావాలా? ఎవరు మోసం చేసింది? మీరు మోసం చేశారు, నువ్వు మోసం చేశావు, నువ్వు మోసం చేశావు. ఈ రాజ్యం మాది. ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ ఏమైనా రాజ్యం? ఇంకొకసారి నా కొడుకు అన్నావు అంటే గ్లాసు సగం నోట్లో ఉంటది, కప్పు పైన ఉంటది. నా కోడలు. రాజమాత, నీ ఎదురుకుంటానే నాన్నగారు మీ చేయి చేసుకుంటే ఏం చేస్తున్నావు?
ఈ గోడల గుద్దే మీద కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టుంటే నేను ఎప్పుడో రాజునయ్యేవాని. నా కొడుకే అవుతాడు. నేను ముందే చెప్తున్నాను, ఈ రాజ్యానికి నా భర్తే రాజు. నా భర్తే కాబోయే రాజు. ఏం మాట్లాడుతున్నా రాజమాత? ఈ రాజ్యానికి రానివ్వాలంటే ఆవిడికి నాట్యం తెలిసి ఉండాలి. నాట్యంలో మా గుంతలు రాని ఓడించగలవా? నాట్యం చూసే మా ఆయన నా మెల్ల తారీరా. రాజమండ్రి సెంటర్ లో రికార్డింగ్ డాన్స్ చేసుకుని దాన్ని తీసుకొచ్చి నాట్యం అంటావా? రే రాజుబలి, నీ పిల్లానికి ధైర్యం ఉంటే నా పిల్లాన్ని ఓడిపించమను. రాజమాత, ఎవరు గెలిస్తే వారికే పట్టాభిషేకం. రాజమాత, నాట్యం అని చెప్పి డప్పులు వేసుకొచ్చి మోసం చేస్తావా? నీకు నిజంగా ధైర్యం ఉంటే నా సన్నాయిని ఎప్పుడైనా చూస్తావా? నా సన్నాయి సంగీతానికి నువ్వు సరిగమలు కలపగలవా? ప్రపంచ దేశాల్లో ఎన్నో పోటీలు పాల్గొన్నాను, ఎన్నో సన్నాయిని చూశాను. ఎవడు సన్నాయి ఊదినా నా సన్నాయి ఊదితే పనికిరావు. సుడిగాలి సుదీర్ఘంత గొప్ప నా సన్నాయి. నా సన్నాయికి ఇది గాని కరెక్ట్ గా నాట్యం చేస్తే ఆవిడికే పట్టాభిషేకం ఇవ్వండి. దేవి ప్రభు, సన్నాయి తీసుకురా. ఇన్ని రోజులు నా సన్నాయి గొప్పదని భ్రమించాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నీ నాట్యం గొప్పది. కాదు, ఈరోజు నా నాట్యం గొప్పది అనుకున్నాను, నీ సన్నాయి గొప్పది. లేదు, నీ నాట్యమే గొప్పది. లేదు, నీ సన్నాయి గొప్పది. రాజ్యం నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. ఏమే నా వాడు సన్నాయి మీద పడ్డావా నువ్వు? ఆ నాట్యంలో సరిగములు ఉన్నాయి. ఆ నాట్యంలో సరిగములు ఉన్నాయి, నా దగ్గర ఏమి లేదా? ఉండండి, దీనికంత పరిష్కారం మా అత్తగారు చెప్తారు. రాజమాత, సింహాసనం వాళ్ళకే ఇచ్చేయండి. నాకు వద్దు ఈ సింహాసనం. సింహాసనాన్ని భర్తీ చేసే ఒకే ఒక్క మగాడు 40 ఏళ్ల నుండి పెళ్లి కాకుండా రాజ్యం కోసం తన పొచ్చును కూడా త్యాగం చేసుకున్నా. స్కిట్లు చేయడమే గానీ ఫస్ట్ టైం అక్కడ నుంచి చూస్తుంటే అందరు ఎంత మంది స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంటే తెలిసిపోతుంది స్కిట్ ఎంత పెద్ద హిట్ అయింది అని చెప్పాను. అనేది అందరికన్నా నాకు నచ్చాడు నా కొడుకు. అది ఎలాగా రాజమాత? రాజమాత శివగామే అత్త,
ఎలా అనిపించింది మీకు? సూపర్ డూపర్ గా చేశారు అసలు. ఒక్కొక్కళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ముఖ్యంగా నువ్వు చెప్పినట్టు సద్దాం చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. భాస్కర్ సుధాకర్ యాజ్ యూజువల్ ఎప్పుడు వాళ్ళు చాలా బాగా చేస్తారు తెలుసు మనకి. చాలా బాగా చేశారు, సూపర్ పర్ఫార్మెన్స్. ఓకే బాబ్స్ బాబాయ్. నవ్వి నవ్వి కళ్ళం నీళ్ళు వచ్చినాయి. చాలా అద్భుతంగా చేశారు రాజమాత అండ్ కట్టప్ప, ఆల్ అదర్ క్యారెక్టర్స్ బ్యూటిఫుల్. తాత దీని గురించి నేనేం చెప్తా, ఇలాంటి స్కిట్ చూడడానికి బతికున్నా అని ఫీల్ అవుతున్నా. సూపర్. వీళ్ళతో పాటు ముఖ్యంగా మా అందరికి సీనియర్ అయిన దండరాజన్ ఎక్కడ ఉన్నాడు? దండరాజన్ ఎలా ఎంజాయ్ చేశారు స్కిట్ కాబట్టి? దండరాజన్ ఫస్ట్ టైం నాకు కుళ్ళు వచ్చింది రా భాస్కర్, డెఫినెట్ గా చెప్తున్నాను మీరు దాటేశారు. సూపర్ రా, మీరు పోటీ మా అందరికి.